డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటోలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సంస్థల వల్ల కరోనా వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పైగా ఢిల్లీలో పిసా తెచ్చిన ఓ డెలివరీ బాయ్ నుంచి ఏకంగా 69 మందికి కరోనా వైరస్ సోకిందని ఆయన గుర్తు చేశారు. అందుకే సోమవారం నుండి స్విగ్గీ, జొమాటోల ఫుడ్ డెలివరీని నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ నమోదయ్యే కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో కేసీఆర్ ఆదివారం అత్యవసర భేటీ నిర్వహించారు. ఇందులో తాజా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హోమ్ ఫుడ్ డెలివరీని బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఆహారం సరఫరా చేస్తారు, ఇది కొంత ప్రమాదం. ఢిల్లీలో పిజ్జా తెచ్చి ఇచ్చిన వ్యక్తి వల్ల 69 మందికి కరోనా సోకింది. ఇంట్లోనే ఎల్లిపాయ మేరం తినక ఈ పిజ్జా బొజ్జా ఎందుకు మనకు? ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే చచ్చిపోతామా? ఫుడ్ డెలివరీ మంచిది కాదు, అందుకే సోమవారం నుంచి స్విగ్గీ, జొమాటోను బంద్ చేస్తున్నాం. వారి కార్యకలాపాలను అనుమతించాం, నిబంధనలకు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరిక ధోరణితో వ్యాఖ్యానించారు. ఇకపోతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనుమానితులకు సంబంధించి సేకరించిన మొత్తం రక్త నమూనాల్లో హైదరాబాద్ ప్రతి 10 మందిలో ఒకరికి పాజిటివ్ వస్తుండగా జిల్లాల్లో మాత్రం ప్రతి 18 మందిలో ఒకరికి వస్తుంది. ఇప్పటి వరకు 14,962 మంది నమూనాలను పరీక్షించగా 768 మంది ఫలితాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అయితే జాతీయ గణాంకాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలిపారు. పైగా వరంగల్ రూరల్, యాదాద్రి, భువనగిరి, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు కాలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇకపోతే మే 7వ తేదీ వరకు ఈ లాక్డౌన్స్ కొనసాగుతుందని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇకపోతే హైదరాబాద్ నగరంలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ కి కరోనా వైరస్ సోకింది. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పైగా అతను ఫుడ్ డెలివరీ చేసిన గృహాలకు వెళ్లి ప్రతి ఒక్కరిని అధికారులు తనిఖీ చేశారు. అయితే వీరిలో ఏ ఒక్కరిలోనూ కరోనా లక్షణాలు ఇప్పటికీ బయటపడకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ కరోనా వైరస్ అని వచ్చిన యువకుడి ఫ్యామిలీ నాంపల్లి ప్రాంతంలో నివసిస్తుంది. ఈయన పెద్దన్న ఢిల్లీలో జరిగిన మర్కజ్ మీట్కు వెళ్లి 19 మార్చి తిరిగి వచ్చాడు. ఆపై 20 మార్చి తర్వాత బాధితుడు ఎవరికి ఫుడ్ డెలివరీలు చేయకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈయన కుటుంబంలో మొత్తం 6 కరోనా సోకింది. దీంతో ఈ కుటుంబం అంతా 22 మార్చి నుంచి హోమ్ క్వారంటైన్లోనే ఉంటున్నారని తెలిపారు. బాధితుడి సోదరుడు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఆహారాన్ని డెలివరీ బాయ్ సరఫరా చేశాడని, అది జరిగి 4 రోజులు దాటిందని, ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఇకపోతే నాంపల్లిలోని ఇరుకు వీధుల్లో ఇతని కుటుంబం నివసిస్తుందని, 1 ఏప్రిల్ ఇతని సోదరుడికి వైరస్ పాజిటివ్ రావడంతో కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించామని నాంపల్లి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో అందరికీ వైరస్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. అదేవిధంగా తమ ఫుడ్ డెలివరీ బాయ్కి కరోనా సోకడంతో స్విగ్గీ స్పందించింది. అతను క్రియాశీలకంగా లేడని, 21 మార్చి తర్వాత ఒక్క ఫుడ్ డెలివరీ కూడా చేయలేదని పేర్కొంది. తమ కస్టమర్ల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యాంశమని, అధికారుల ఆదేశాలను తాము పాటిస్తున్నామని వెల్లడించింది.